పురుషుల్లో కొందరు గడ్డం అసలు ఉంచుకోరు ఎప్పుడూ నీట్ దర్శనం దర్శనమిస్తారు ఇక మరికొందరు అయితే గడ్డం అంటేనే ఇష్టం ఉంటుంది దీంతో వారు ఎప్పుడు గడ్డంతోనే కనిపిస్తారు అయితే కొందరికి మాత్రం గడ్డం పెంచుకోవడం అంటే ఇష్టం ఉంటుంది కానీ వారి గడ్డం అంత త్వరగా పెరగదు దీంతో వారు నిరాశ చెందుతూ ఉంటారు కొంతమందికి బీయర్డ్ సరిగ్గా పెరగక ప్యాచీ ప్యాచీగా ఉంటూ సరైన గ్రోత్ లేక పెంచుకొని ట్రెండింగ్గా ఉండాలనుకున్నా సరే బియర్డ్ గ్రోత్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే దీనికోసం చాలా రెమెడీస్ ఉన్నాయి కానీ ఈరోజు మనం ఈ వీడియోలో వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ గురించి మనం తెలుసుకుందాం ఇక ఆ రెమెడీ గురించి తెలుసుకునే ముందు మొదటిసారిగా మన విఆర్ మీడియా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక విషయానికి వస్తే ఈ రెమెడీ కోసం మనకు ముందుగా కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లిని తీసుకొని దాని పై పొట్టును తొలిచి ఈ వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా మనం సపరేట్ చేసుకోవాలి కొన్ని వెల్లుల్లి రబ్బలను వీటిపైనున్న పొట్టును ఈ విధంగా మనం తీసివేయాలి ఇప్పుడు చూపిన విధంగా వీటన్నిటిని కూడా స్మూత్ పేస్ట్ అయ్యే విధంగా దీన్ని తురుముకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బ ఒక్కొక్కటిని తీసుకుని అది మొత్తం పేస్ట్ అయ్యేంత వరకు వీటిని ఈ విధంగా మనం తురుముకోవాలి ఇది మొత్తం కూడా ఇదే విధంగా చేస్తే మనకు కొంత వెల్లుల్లి పేస్ట్ అనేది తయారవుతుంది ఇక ఆ వెల్లుల్లి పేస్ట్ నుంచి జ్యూస్ ను స్పూన్ సహాయంతో వీటి నుంచి వెల్లుల్లి రసాన్ని మనం తీసి ఈ బౌల్లో ఈ విధంగా తీసుకున్నాం తర్వాత మనకు కావలసిన మరో ఇంగ్రీడియంట్ కొబ్బరి నూనె కొబ్బరి నూనె అనేది మనకు విలువగా దొరుకుతుంది ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను తీసుకుని ఈ మిశ్రమంలో యాడ్ చేయాలి కొబ్బరి నూనెను తీసుకున్నాక ఆ తర్వాత మనకు కావలసిన మరో ఇంగ్రీడియంట్ ఆల్మండ్ ఆయిల్ ఈ ఆల్మండ్ ఆయిల్ను కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఈ మిశ్రమంలో మనం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనకు కావలసిన మరో ఇంగ్రీడియంట్ రెండు విటమిన్ విటమిన్ఈ విటమిన్ విటమిన్ఈ క్యాప్సెల్స్ అనేవి మనకు విరువుగా దొరుకుతాయి మెడికల్ షాప్స్లో ఇవి ఈజీగా దొరుకుతాయి ఇక తర్వాత వీటన్నింటినీ కూడా ఇప్పుడు చూపిన విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఈ మిశ్రమాలు అన్నీ కూడా హెయిర్ గ్రోత్ అవడానికి రిపేర్ చేయడానికి ఈ మిశ్రమాలు అన్ని కూడా చాలా బాగా సహాయపడతాయి వీటిని ఉపయోగించడం వల్ల హెయిర్ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసిన ఈ ఇంగ్రీడియంట్స్ హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి చాలా బాగా సహాయపడతాయి ఎవరికైతే బియర్డ్ అనేది సరిగ్గా పెరగక ప్యాచి ప్యాచిగా గ్రో అవుతూ ఉంటుందో అక్కడ మళ్ళీ హెయిర్ ని చక్కగా తిక్కుగా గ్రో అయ్యేంతగా ఇవి చేస్తుంది అక్కడ ఉన్న అదర్ ఇన్ఫెక్షన్స్ డెడ్ అయిపోయిన ఫాలికల్స్ని రియాక్టివేట్ చేయడం ఇటువంటివన్నీ కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యి వాటి పనిని అక్కడ సమర్థవంతంగా చేస్తాయి మీకు చక్కగా రిగ్రోత్ అయి మీ బియర్డ్ అనేది చాలా థిక్గా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది బియర్డ్ అనేది అసలు పెరగకపోయినా లేదా ప్యాచీ ప్యాచీగా ఉన్నా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారికి కూడా ఇది ఫాలో అవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఎలా యూజ్ చేయాలి అంటే దీనిని తీసుకొని బియర్డ్ మొత్తాన్ని కూడా అప్లై చేయాలి ఇలా మసాజ్ చేస్తూ అప్లై చేయడం వల్ల ఆ ప్రదేశంలో బ్లడ్ సర్క్యులేషన్స్ చక్కగా జరుగుతుంది అలాగే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యి మంచి రిజల్ట్ వస్తుంది టూ టు త్రీ మినిట్స్ వరకు దీన్ని మసాజ్ చేస్తూ ఉండండి ఇలా మసాజ్ చేసిన తర్వాత వన్ అవర్ పాటు దాన్ని అలాగే విడిచిపెట్టేయాలి వన్ అవర్ తర్వాత నార్మల్గా వాటర్తో వాష్ చేసేయాలి ప్రతిరోజు మీరు ఈ టిప్పును ఫాలో అవ్వడం వల్ల చాలా తక్కువ రోజుల్లోనే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇలా కంటిన్యూగా టెన్ డేస్ మీరు ఫాలో అయినట్లయితే ఆ తర్వాత కనిపించే రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు గడ్డం పెరగడం అనేది ప్రారంభమై ఏరియాలో అయితే మీకు గడ్డం పెరగక ప్యాచి ప్యాచిగా తయారవుతుందో అటువంటి ఏరియాలో కూడా గడ్డం పెరగడం అనేది మొదలవుతుంది అయితే గడ్డం గ్రో అనేది ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుంది కాబట్టి కొంతమందిలో చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది కొంతమందికి సెవెన్ డేస్లోనే రిజల్ట్ వస్తుంది మరి కొంతమందికి ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ ఇలా టైం పట్టవచ్చు కాబట్టి మీరు చక్కగా ప్రతిరోజు మర్చిపోకుండా ఈ టిప్ని ఫాలో అవడం వల్ల మీకు బేడ్ అనేది చాలా దిక్కుగా చాలా ఫాస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి